నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పాలమూరు న్యాయ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవనున్నారు మహబూబ్ నగర్ నగరంలోని ఎంవీఎస్ కళాశాల క్రీడా ప్రాంగణంలో పాలమూరు ప్రజాదీవన పేరుతో మహాసభ నిర్వహించనున్నారు ప్రజాదీవన సభకు జిల్లా కాంగ్రెస్ నాయకులు పూర్తి ఏర్పాట్లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో పార్లమెంటు ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచే పూరించనున్నారు దీవన సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తాయి దానిలో భాగానే మహబూబ్నగర్ జిల్లా కేంద్రములోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పా మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చెల్ల వంశీచందర్ రెడ్డి కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు దానిలో భాగానే రేపు నిర్వహించబోయే సభకు ముఖ్య అతిథిగా ఎనుమల రేవంత్ రెడ్డి రాబోతున్నారు ప్రస్తుతం మనం సభ దగ్గర ఉన్నాం సభ ఏర్పాట్లు పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఉదయం నుండి కూడా మొత్తం వాళ్ళు సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు జిల్లాకు చెందినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించినటువంటి చెల్ల వంచుతెద్దరు అదేవిధంగా రేపు జరగబోయే సభకు లక్షకు పైగా జన సమీకరణ ఉంటుందని జిల్లాకు చెందినటువంటి నాయకులైతే చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రచారం కూడా ముమ్మరం చేస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ పార్టీలు అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఈ మూడు పార్టీలలో కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొదట వాళ్ళు నిర్ణయించినప్పటికీ కూడా కేవలం ప్రచారం అయితే ఒంట ఒంటరిగానే సాగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా రాజకీయ పార్టీలే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కాదు ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు అయితే ప్రకటించలేదు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వీరి యొక్క ప్రచారం ఎలా ఉంటుంది పాలమూరు నియోజకవర్గంలో అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఏదైతే రేపు జరగబోయే మహబూబ్నగర్లో జరగబోయే ప్రజా జీవన సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండడంతో సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ శ్రేణులైతే కూడా నూతనోత్సాహం అయితే కనబడుతుంది దానిలో భాగంగానే ఏదైనా ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి సొంత జిల్లాకు చెందినటువంటి రేవంత్ రెడ్డి కావడంతో ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి ఏవైనా కొత్త పథకాల హామీల వర్షం కురిపించే అవకాశం ఉన్నటువంటి ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కదా మనబడుతుంది ఏదేమంటే అప్పుడు కూడా ఈ యొక్క సభ ద్వారా ఏదైతే రాజకీయ శ్రేణుల్లో కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అయితే నూతన ఉత్సాహం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కుమార్తో చందు ఫోర్ సైజ్ టీవీ మహబూబ్ నగర్